ओपन सोर्स डीबी एक्सपर्ट चैनल को स्वागत सुस्वागत फ्रेंड्स मनम वीडियो व्हाट इज़ द कैप थ्योरम और ब्रीवर्स थ्योरम गुरिंचि डिस्कस चेद्दाम फ्रेंड्स कैप थ्योरम अन्ना ब्रीवर्स थ्योरम अन्ना रेंडू ओकटे सीएपी कैप अंटे कंसिस्टेंसी अवेलेबिलिटी पार्टिसन डोमेन ओके मन वीडियो के डायरेक्ट के वेल्लिपोदाम इक्कड़ सम स्लाइड्स उन्नायि चूडंडि कैप थ्योरम सो अकॉर्डिंग टू थियोरेटिकल कंप्यूटर साइंस प्रकारम క్యాప్ థియరం అన్న బ్రీవర్స్ థియరం అన్న రెండు ఒకటే. యాక్చువల్ గా ఎరిక్ బ్రీవర్ అనే అతను కంప్యూటర్ సైంటిస్ట్ అన్నమాట. ఇతని వాదన ప్రకారం ఏదైనా డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోర్ డేటాబేసెస్ సైమల్టేనియస్ గా కన్సిస్టెన్సీ అవైలబిలిటీ పార్టిషన్ రోల్ అండ్ ఈ త్రీ గ్యారంటీస్ ని సపోర్ట్ చేయవని ఇతని వాదన అన్నమాట. ఓకే అది ఫ్రెండ్స్ క్యాప్ థియరం అనేది ఇతను కనిపెట్టింది. హిస్టరీకి వచ్చే కొద్దీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రకారము ఎరిక్ బ్రీవర్ అనే అతను దీని ఫస్ట్ టైం ఎక్కడ అపియర్ చేశాడంటే ఆటమ్ 1998 ఇతను ఫస్ట్ టైం అపియర్ అయింది అనమాట ఈ క్యాప్ థియరం అనేది. తర్వాత దీని 1999 పిఓడిసి ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఇక్కడ ఈ థియరాన్ని పబ్లిష్ చేశారు. తర్వాత ఎంఐటి వారు కూడా పబ్లిసిట్ చేశారు. ఓకే ఐ మీన్ పబ్లిసిట్ చేశారు అనమాట. అది ఫ్రెండ్స్ ఓకే అర్థమైంది కదా. అకార్డింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కంప్యూటర్ సైన్స్ ఇతను ఉన్నాడు ఎరిక్ బ్రీవర్ అనే అతను కంప్యూటర్ ఈ థియరాన్ని క్యాప్ థియరాన్ని ఫస్ట్ టైం అప్లోడ్ చేసింది ఎక్కడ అంటే ఆటమ్ 1998. తర్వాత పిఓడిసి పబ్లిష్ చేసింది 1999. తర్వాత 2002 ఎంఐటి కూడా పబ్లిష్ చేసింది అనమాట. అది ఫ్రెండ్స్ ఓకే అందుకని ఇది క్యాప్ థియరం అనేది ఫేమస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే. యాక్చువల్ కనిపెట్టింది ఎరిక్ బ్రీవర్. సో ఎరిక్ బ్రీవర్ థియరం అన్న ఒకటే క్యాప్ థియరం అన్న ఒకటే. ఇప్పుడు చూద్దాం సిఏపీ గురించి డిస్కస్ చేద్దాం. కన్సిస్టెన్సీ అవైలబిలిటీ పార్టిషన్ టోలరెంట్ మూడు మనకి ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఏ డేటాబేస్ తీసుకున్నా ఆర్డిబిఎంఎస్ అన్న యూస్కెల్ అయినా సిఏపీ అనేది వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, అవైలబిలిటీ ఇంపార్టెంట్, పార్టిషన్ టోలరెంట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అంటే ఏంది? డేటా కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటుంటాం కదా, అదే డేటా అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి. అలాగే సర్వర్స్ అవైలబిలిటీలో ఉండాలి కదా, అవైలబిలిటీ అంటుంటాం కదా, అవైలబిలిటీ అనేది. పార్టిషన్ టోలరెంట్ అంటే ఏదన్నా సంథింగ్ క్లస్టర్ బేక్ అయినప్పుడు, రెప్లికేషన్ బేక్ అయినప్పుడు మన అప్లికేషన్ డౌన్ కాకుండా కంటిన్యూ కావాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సిస్టెన్సీ అంటే కెన్ ఆల్ నోడ్స్ సీ ఐడెంటికల్ డేటా, అంటే అటుటే కన్సిస్టెంట్ డేటా చూడగలుగుతామా లేదా. అవైలబిలిటీ అంటే ఆల్ నోడ్స్ పైన మనం రీడ్స్ రైట్స్ అటుటైమ్ చేయొచ్చా చేయలేమా అది. పార్టిషన్ టోలరెంట్ అంటే సంథింగ్ క్లస్టర్ బ్రేకప్ కానీ రెప్లికేషన్ నోడ్ బ్రేకప్ అయినప్పుడు అప్లికేషన్ డౌన్ కాకుండా ఫంక్షనాలిటీ కంటిన్యూ కావాలన్నమాట. అది ఫ్రెండ్స్. సో ఆర్డిబిఎంఎస్ అయినా నోఎస్క్యూఎల్ అయినా ఈ త్రీ అట్ ఎ టైమ్ సైమల్టేనియస్గా సపోర్ట్ చేయవనేది ఇతని వాదన. ఓకే అది ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అనేది ఎందుకు ఇంపార్టెంట్? డేటా కన్సిస్టెన్సీ లేకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా బ్యాంకింగ్ యాక్సెస్ కానీ ఒక యూజర్ డీటెయిల్స్ ఇంకొక యూజర్ ఇట్లా విజిబిలిటీ అయినప్పుడు చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు ఏదన్నా ఫ్లైట్ బుకింగ్ చేశారనుకోండి, మీరు బుక్ చేసుకుని ప్యాలర్గా మీరు బుక్ చేసినది వేరే వాళ్ళకి కనపడలేదు అనుకోండి, సేమ్ టికెట్ను వేరే వాళ్ళు కూడా బుక్ చేయొచ్చు కదా, ఐ మీన్ సేమ్ నెంబర్ సీట్ని. అది డేటా కన్సిస్టెంట్గా ఉండకపోతే ఎవరైనా బుక్ చేయొచ్చు, అప్పుడు వాళ్ళకి తెలియదు కదా. అది ఫ్రెండ్స్. సో డేటా కన్సిస్టెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే డేటా కన్సిస్టెంట్ తర్వాత ఇంకేంది? అవైలబిలిటీ. సర్వర్ అవైలబిలిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి సర్వర్ అవైలబిలిటీ లేకపోతే డేటా రీడ్ చేయలేం, రైట్ చేయలేం కదా. సో కంపల్సరీగా డేటా అనేది అవైలబుల్లో ఉండాలి అన్ని సర్వర్స్లో. అది ఫ్రెండ్స్ ఓకే. అలాగే పార్టిషన్ టోలరెంట్, ఇన్ కేస్ ఏదైనా ఇంటర్నెట్ ఫెయిల్ అవ్వరు కానీ ఏదైనా డిఎన్ఎస్ నాట్ వర్కింగ్ అది నెట్వర్క్ ఫెయిల్ ఏదైనా అయినప్పుడు అప్లికేషన్ అనేది డౌన్ కాకూడదు, ఇట్ షుడ్ కంటిన్యూ ద వర్క్ అనమాట. అది ఫ్రెండ్స్ పార్టిషన్ టోలరెంట్ అంటే ఏదైనా పార్సల్ ఫెయిల్యూర్ అనేప్పుడు మనము అప్లికేషన్ డౌన్ కాకుండా కంటిన్యూ కావాలన్నమాట. అది పార్టిషన్ టోలరెంట్ అంటే అర్థమేది కదా ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ మన ఎగ్జాంపుల్ డేటాబేసెస్ ఏవి దేనికి వస్తాయో చూపిస్తాను మీకు. ఇక్కడ సిఏపీ కన్సిస్టెన్సీ పార్టిషన్ టోలరెంట్ కిందికి మనకి ఏమేమి వస్తాయి? ఏపీ అవైలబిలిటీ పార్టిషన్ టోలరెంట్ కిందికి ఏవి వస్తాయి, కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ కిందికి ఏమి వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి కన్సిస్టెన్సీ అండ్ పార్టిషన్ టోలరెంట్ కిందికి మనకు కౌచ్ స్పేస్, మాంగో డీబీ, రెడీస్ ఇవన్నీ దాని కిందికి వస్తాయి. అవైలబిలిటీ పార్టిషన్ టోలరెంట్ కిందికి అపాచీ హెచ్ స్పేస్, కసంద్రా, కౌచ్ స్పేస్ కూడా దీని కిందికి వస్తుంది. ఎందుకంటే ఎక్స్డిసిఆర్ అంటే క్రాస్ డేటా సెంటర్ రెప్లికేషన్, దాంతో అయితే ఏపీ సపోర్ట్ చేస్తుంది, దాంతో కాకుండా అయితే ఓన్లీ సిపి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఏపీ కిందికి మనకు కౌచ్ డీబీ కూడా దాని కిందికి వస్తుంది.
కన్సిస్టెన్సీ అవైలబిలిటీ కిందికి ఆల్ ఆర్డిబిఎంఎస్ లని దీని కిందకి వస్తాయి. మైసీక్వల్, పోస్ట్రెస్, ఒరాకిల్, ఎంఎస్సీక్వల్ అవన్నీ దీని కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. సిపి అంటే కన్సిస్టెన్సీ, పార్టిసన్ టోల్డ్ రెంట్. దాని కిందికి కోచ్ బేస్, మాంగో డిబి, రెడిస్ కూడా దాని కిందకి వస్తుంది. అవైలబిలిటీ అండ్ పార్టిసన్ టోల్డ్ రెంట్కి అపాచ్ హెచ్ బేస్, కసంద్రా, కోచ్ బేస్ విత్ హెచ్డిసిఆర్ చెప్పాను కదా, క్రాస్ డేటా సెంటర్ రెప్లికేషన్. ఇవే కాకుండా మనకు వేరే డైనమో డిబి, వేరే డేటా బేసెస్ కూడా వస్తాయి, కోచ్ డిబి, ఇవన్నీ దాని కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఏపీ కిందికి, ఇంకా సిపి కిందికి ఇందాక చెప్పాను కదా, కోచ్ బేస్, మాంగో డిబి, ఈవెన్ రెడీస్ ఆల్సో దీని కిందకి వస్తుంది. అదే ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టోలరెంట్, సిఏపి. ఓకే, కన్సిస్టెన్సీ అంటే డేటా కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట. అంటే క్యాన్ ఆల్ నోడ్స్ సీ ఐడెంటికల్ డేటా. సో డేటా అనేది కన్సిస్టెంట్ డేటా చూడగలుగుతున్నామా లేదా అనేది, రెప్లికేషన్ కానీ క్లస్టర్ అయి ఉండవచ్చు, ఇవన్నీ. ఒక్కొక్క ఆర్డిబిఎంఎస్లో రెప్లికేషన్ అంటాం, నోఎస్క్యూఎల్లో క్లస్టర్ అంటాం. అట్లా అవైలబిలిటీ అంటే క్యాన్ ఆల్ నోడ్స్ సీ రీడ్ ఆర్ రిటర్న్ అట్ ఎ టైమ్. సో ఏదైనా నోట్ పైన మనం అట్ ఎ టైమ్ రీడ్ కానీ రైట్ కానీ చేయొచ్చా, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్రెస్ తీసుకోండి, ప్రైమరీ సెకండరీ అయితే సెకండరీలో మనం రైట్ చేయలేము, ఓన్లీ ప్రైమరీలో చేస్తాం. అది ఇన్ కేస్ మైసీక్వల్ తీసుకోండి, యాక్టివిటీ యాక్టివ్, అప్పుడు ఏంది రెండు ప్రైమరీలో రైట్ చేయొచ్చు. అట్లా పార్టిషన్ టోల్ ఏంటంటే ఒక సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇంకో సర్వర్లో మనం క్వరీస్ ఫైర్ చేసుకోవచ్చు, రీడ్ కానీ రైట్ కానీ. సో అప్లికేషన్ డౌన్ కాదు, అది పార్టిషన్ టోల్ ఏంటంటే పార్షియల్ ఫెయిర్ అప్పుడు అప్లికేషన్ డౌన్ కాకూడదు, అది పార్టిషన్ టోల్ రేంజ్ కిందకి వస్తుంది. అవైలబిలిటీ అంటే అట్ ఎ టైమ్ మనము అన్ని సర్వర్స్ పైన రీడ్ కానీ రైట్ కానీ చేయలేం కదా, బేస్డ్ ఆన్ ఐ మీన్ డేటా బేసెస్. అట్లా ఫ్రెండ్స్, ఇప్పుడు మాంగో డిబి తీసుకున్నాం అనుకోండి, నోఎస్క్యూఎల్ సైడ్ ప్రైమరీ సెకండరీ ఉంటుంది, సెకండరీలో ఓన్లీ రీడ్ చేయొచ్చు, ప్రైమరీలో మాత్రమే మనము రైట్ చేయొచ్చు. అదే మీరు కసంద్రా తీసుకున్నారనుకోండి, అది పీర్ టు పీర్ క్లస్టర్. సో ఏ నోడ్లో అయినా రైట్ చేయొచ్చు, ఏ నోడ్లోనైనా రీడ్ చేయొచ్చు. బట్ కన్సిస్టెంట్ డేటా ఉంటుందా లేదంటే రెప్లికేషన్ ఫ్యాక్టర్ను బట్టి డేటా అవైలబిలిటీలో ఉంటుంది. కొన్ని నోడ్లో డేటా ఉండకపోవచ్చు, కొన్ని నోడ్లో ఉండొచ్చు. అట్లే ఫ్రెండ్స్, ఈవెన్ కౌచ్ బేస్ కూడా అట్లే, రెప్లికేషన్ ఫ్యాక్టర్ బట్టి డేటా కన్సిస్టెంట్ డేటా ఉంటుంది. బట్ ఒక సర్వర్ నోడ్ అయిపోతే పార్సల్ ఫెయిల్యూర్ అప్పుడు ఇంకో సర్వర్లో డేటా సేమ్ అవైలబిలిటీ ఉంటుంది. సో పార్సల్ ఫెయిల్యూర్ అప్పుడు అట్లే ఫ్రెండ్స్. సో మీకు అన్ని త్రీ అనేది అట్ ఎ టైమ్ మనకు అవైలబిలిటీ ఏ డేటా బేసెస్ కు ఉండవు. ఈవెన్ ఆర్డిబిఎంఎస్ కిందికైనా మైసీక్వల్, పోస్ట్రెస్, ఒరాకిల్, సీక్వల్ సర్వర్, DB2 ఇవన్నీ ఉన్నాయి కదా, ఏ నువ్వు తీసుకున్నా కూడా అన్ని కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టోలరెంట్ త్రీ అనేవి సైమల్టేనియస్గా మనకు ఏది సపోర్ట్ చేయదు అట్ ఎ టైమ్ అనమాట. నీకు సిఏ సపోర్ట్ చేస్తే ఏపీ సపోర్ట్ చేయదు, సిపి సపోర్ట్ చేస్తే ఏపీ సపోర్ట్ చేయదు. అట్లా ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. త్రీ అనేది సైమల్టేనియస్గా ఏ డేటాబేస్ అనేది సపోర్ట్ చేయదు, అది అతని వాదన. అర్థమైంది కదా, ఏవి ఏ డేటాబేసెస్ దేని కిందకి వస్తుంది అనేది. మూడు మనకి ఇంపార్టెంటే, కన్సిస్టెన్సీ ఇంపార్టెంటే, అవైలబిలిటీ ఇంపార్టెంటే, పార్టిషన్ టోలరెంట్ ఇంపార్టెంటే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కౌచ్ బేస్, మాంగో డిబి, రెడీస్ అనేది సిపి కిందకి వస్తుంది, అపాచీ హెచ్ బేస్, కసంద్రా, కోచ్ బేస్, ఈవెన్ హెచ్డిసిఆర్తో అయితే ఏపీ కిందకి వస్తుంది. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ అని చెప్పాను కదా, ఆర్డిబిఎంఎస్ఎస్ అన్ని దీని కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అది సింపుల్గా క్యాప్ థీరం అంటే ఇది ఫ్రెండ్స్. ఓకే, అది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఇంకా కామెంట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాం, ఇంకా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, బై ఫ్రెండ్స్.